మా వీడియో అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్తో పాటు ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. దిగాలు పడి ఉన్న టాలీవుడ్ ఇండస్ట్రీకి తన కలెక్షన్స్ ప్రభంజనంతో షాక్ ఇచ్చిన రంగస్థలం రికార్డులను హైలైట్ చేస్తూ నిన్న మీడియాకు ఈ సినిమా యూనిట్ విడుదల చేసిన పోస్టర్పై ప్రభాస్ అభిమానులు సెటర్లు వేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. విడుదలై 2 వారాలు దాటిపోయినా కలెక్షన్స్ సునామీ సృష్టిస్తూ రంగస్థలం చిరంజీవి ఖైదీ నెంబర్ 150 పేరిట ఉన్న నాన్ బాహుబలి రికార్డును కూడా బద్దలు కొట్టి దూసుకుపోతోంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో రంగస్థలంను తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ హిట్గా అభివర్ణిస్తూ ఈ మూవీ 175 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది అంటూ నిన్న అన్ని ప్రముఖ పత్రికల్లో అత్యంత భారీ స్థాయిలో ప్రకటనలు ఇచ్చారు. అయితే ఇక్కడే చిన్న సమస్య వచ్చింది. టాలీవుడ్ ఇండస్ట్రీ బిగ్గెస్ట్ హిట్ బాహుబలి ఉండగా రంగస్థలం బిగ్గెస్ట్ హిట్ ఎలా అవుతుంది అంటూ ప్రభాస్ అభిమానులు ఈ ప్రకటనపై సెటైర్లు వేస్తున్నారు. అయితే ఈ ప్రకటనలో ఎక్కడో కనిపించి కనిపించకుండా చిన్న అక్షరాల్లో డిస్క్లైమర్ వేశారు. అయితే ఈ అక్షరాలు మరీ చిన్నవి అయిపోవడంతో టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ రికార్డులను రంగస్థలం బ్రేక్ చేసింది అన్న అక్షరాలు మాత్రమే చాలా పెద్దవిగా కనిపిస్తున్నాయి. దీంతో అసహనానికి లోనవుతున్న ప్రభాస్ అభిమానులు రంగస్థలం సాధించిన విజయం గురించి అందరూ గొప్పగా పొగుడుతున్న సమయంలో ఇలాంటి తప్పుడు ప్రచారం వల్ల చరణ్కు కలిసి వచ్చేది ఏమిటి అంటూ కొందరు ప్రభాస్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు బాహుబలి ఉండగా రంగస్థలం టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్ ఎలా అవుతుంది అంటూ చేస్తున్న కామెంట్స్ చాలామంది దృష్టికి వస్తున్నాయి. రికార్డులు ఏమైనప్పటికీ రంగస్థలం సాధించిన విజయం స్థాయిలో మరో టాప్ హీరో సినిమా వచ్చే వరకు రంగస్థలం మానియా కొనసాగుతూనే ఉంటుంది అన్నది వాస్తవం.